పొలిటికల్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ కామన్ అభిమానులు బూతులు తిట్టుకోవడం ఇంకా కామన్ ఇవి శృతి మించి పోలీస్ కేసులు నమోదవుతున్నాయి దీంతో కేసుల నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు రూటు మార్చేశారట దానిపైనే ఇప్పుడు రాజకీయ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది అదేంటో ఈ స్టోరీలో చూద్దాం వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ వినియోగం పెరిగిన తర్వాత రాజకీయ పార్టీల మధ్య వైరం కొత్త పుంతలు తొక్కుతుంది కేవలం పార్టీలే కాకుండా ఆయా పార్టీలను అభిమానించేవాళ్లు సైతం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో పోస్టులు పెడుతున్నారు చేతిలో స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ పై అవగాహన గ్రాఫిక్స్ పై పట్టు ఉంటే చాలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కణికట్టు చేస్తున్నారు మన దేశంలో గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారం ప్రధాన పార్టీలకు ఎంతో మేలు చేసిందనే చెప్పాలి కొత్తలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు కామెంట్లు హుందాగా ఉన్నా తర్వాత కట్టు తప్పాయి బూతులు మార్ఫింగ్లు ఇష్టం లేని వారిని తిట్టాలంటే గతంలో వెనక ముందు ఆలోచించేవారు ఇప్పుడు క్షణాల్లో పోస్టింగ్లు వచ్చేస్తున్నాయి ఎదుటివారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే రీతిలో కామెంట్లు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో గత పదేళ్లుగా వైసీపీ టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ ఓ రేంజ్ లో సాగుతోంది ఇది ఎక్కడికో వెళ్లిపోయింది ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు రెండు పార్టీల శ్రేణులు మద్దతుదారులు ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ నేతలు ఏదైనా మాట్లాడితే క్షణాల్లో ఇంటర్నెట్లో ట్రోల్ చేస్తున్నారు నిజం చెప్పులు తొడుక్కునే లోపుగా అబద్ధం ఊరంతా తిరిగొచ్చినట్టుగా సోషల్ మీడియా పోస్టులు ఉంటున్నాయి మార్ఫింగ్ ఫోటోలు వీడియోలతో అల్లాడిస్తున్నారు శృతిమించిన సామాజిక మాధ్యమాల పోస్టింగ్లపై పోలీసులు కేసులు పెడుతున్నారు సంబంధిత వ్యక్తులను పట్టుకుని కటకటాల్లో వేస్తున్నారు అధికారంలో ఉన్నవారిపై ఎవరైనా తప్పుడు పోస్టు పెడితే ఇక వారి పని అయిపోయినట్టే అనే అభిప్రాయం జనాల్లో ఉంది సోషల్ మీడియా పోస్టింగ్లపై ఆయా పార్టీల ప్రతినిధులు నిత్యం ఎక్కడో ఒకచోట పోలీసులకు ఫిర్యాదు చేయడం కామన్ అయిపోయింది దీంతో కేసుల నుంచి తప్పించుకునేందుకు రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడ వేశాయి తమకు తోచింది సోషల్ మీడియాలో పెడుతూనే ప్రత్యర్థులకు చిక్కడం లేదు దేశంలో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎక్కడున్నా పోలీసులు అరెస్టు చేస్తున్నారు అందుకే విదేశాల నుంచి పోస్టింగ్లు పెట్టడం మొదలు పెట్టారు ఐదేళ్ల క్రితమే ఓ రాజకీయ పార్టీ దీనికి శ్రీకారం చుట్టింది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు లక్షల సంఖ్యలో విదేశాల్లో ఉన్నారు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడ్డారు పార్టీపై ఉన్న అభిమానంతో తమ నేతను ఏమైనా అంటే ఊరుకోకుండా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు పోలీసులకు ఫిర్యాదులు వచ్చినా ఏం చెయ్యలేని పరిస్థితి విదేశీ సర్వర్ల నుంచి పోస్టింగ్లు పెడుతుండటంతో చర్యలు తీసుకోలేకపోతున్నారట దీంతో కొత్తగా మరో పార్టీ కూడా ఇదే రూటు ఫాలో అవ్వడం మొదలుపెట్టింది విదేశాల్లో ఉన్న తమ పార్టీ అభిమానులతో ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్లలో పోస్టింగ్లు పెట్టిస్తున్నారట అధికార పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని ఓ యువకుడు ఇటీవల సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడు ఆ విషయం తెలిసిన మహిళా ఎమ్మెల్యే ఆ వ్యక్తి ఎవరనేది ఆరా తీయాలని పోలీసులను ఆదేశించారు ఆ వ్యక్తి మరో దేశంలో ఉన్నట్టు గుర్తించారు ఆ పోస్టు కూడా విదేశీ సర్వర్ నుంచి పోస్టు చేసినట్టు తేల్చారు అయితే సదరు వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోలేమని పోలీసులు చెప్పడంతో ఆ మహిళా ఎమ్మెల్యే సైలెంట్ అయినట్టు సమాచారం ఇదే విధంగా ఓ ఎమ్మెల్యే అవినీతిపై పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది ఆ ఎమ్మెల్యే ఏకంగా డీజీపీని కలిసినట్టు సమాచారం ఆ పోస్టింగ్ కూడా విదేశాల్లో ఉన్న ఓ వ్యక్తి పెట్టినట్టు గుర్తించారు ఇతర దేశాల్లో ఉంటూ పోస్టింగ్లు పెడితే ఏం చెయ్యలేమని పోలీసులు చెప్పడంతో ఆ నేత వెనుదిరిగినట్టు చెబుతున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి గురించి కూడా ఇదే తరహాలో విదేశాల్లో ఉన్న వ్యక్తులు భారీ ఎత్తున పోస్టింగ్లు పెడుతున్నారు రాయలసీమకు చెందిన ఓ ప్రజా ప్రతినిధిపై కూడా వరుసగా పోస్టింగ్లు వస్తున్నాయి కొత్తగా ఒక్కో ప్రజా ప్రతినిధి అవినీతి గురించి ఒక్కో వారం చెబుతామంటూ టీజర్లు కూడా వదులుతున్నారు ఈ టీజర్లే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి మొత్తానికి సోషల్ మీడియాలో వార్ ఏపీ నుంచి విదేశాలకు చేరింది అక్కడి నుంచే రెండు పార్టీలకు చెందిన వారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం నేతలకు ఇబ్బందిగా మారుతుంది సమస్యకు పరిష్కారం కనుగొనే వరకు ప్రజాప్రతినిధులకు నిద్ర పట్టదనే చెప్పాలి